అనుమానాస్పద రీతిలో బాలుడు అదృశ్యమైన కేసులో గుంటూరు నాదిండ్ల పోలీసులు ఛేదించారు. బాలుడి తల్లి లక్ష్మి, మేనమామ వీరస్వామి యశ్వంత్ ను కొట్టి తీసుకెళ్లడాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుని మృతదేహం కనుగొన్నారు. పరారీలో ఉన్న వీరస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గొరజవోలు గ్రామానికి చెంది గత 2 రోజుల నుంచి అదృశ్యమైనటువంటి జశ్వంత్ కుమార్ అనే కుర్రాడు గురించి గత 2 రోజులుగా స్పెషల్ పార్టీస్ తోటి నాదెండ్ల ఎస్ఐ గారు నారాయణ రెడ్డి గారు, చెలకూరుపేట సీఏ గారు సుబ్బారావు గారు, వారి సిబ్బంది టీములుగా ఏర్పడి ఆ గ్రామానికి చెందించిన యువకుల ద్వారా కూడా ఈ పిల్లవాడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ పిల్లవాడి తల్లితో కలిసి ఉంటున్నటువంటి వీరాస్వామి అనే వారి బంధువు ప్రవర్తన అనుమానాస్పదంగాని అతను కూడా ఈ పిల్లవాడు కనపడని తర్వాత నుంచి కనబడట్లేదు. నిన్న వర్షాలు ఎక్కువగా ఉండడం, ఆ చుట్టుపక్కల వాగులు ఉండడంలో కొంత సమాచారం దొరకలేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళ సమాచారంతో ఆ బాబు కనపడకుండా పోయిన రోజుని బాబు తాలూకు తల్లి జశ్వంత్ కుమార్ తల్లి లక్ష్మి పాముకాటికి వైద్యం చేయించుకుంటాకు వెళ్ళినట్టు ఇంటి దగ్గర లేదని, ఆమె రాత్రి 10:30కి వచ్చిందని, కానీ ఆమెకి అనారోగ్యం వల్ల కొడుకు గురించి పూర్తి ఆచూకి తెచ్చుకోలేకపోయిందని, కానీ మధ్యాహ్న సమయంలో ఈ వీరాస్వామి ఆ పిల్లవాడిని కొట్టినట్టు, కొట్టిన తర్వాత ఆ పిల్లవాడి శరీరాన్ని ఒక సంచిలో తీసుకెళ్ళినట్టు అక్కడ సమాచారం వచ్చింది.